జాగ్రత్తగా ఈ మాటల్ని ఆలోచించేద్దాం. నేను నెమ్మదిగానే మాట్లాడతా కాబట్టి మరి మీరు శ్రద్ధగా ఈ మాటల్ని గ్రహించాలని మనం చేస్తున్నాం. దావీదు అనే భక్తుడు ఈ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి మనుషుడు. దావీదు అనేటువంటి ఈయన చాలా భక్తిపరుడు. దేవుడికి ఇచ్చేటువంటి గౌరవం చాలా విలువైనది, చాలా వింతైన గౌరవాన్ని ఈయన ఇచ్చాడు. దేవునికి ఇతడు ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి దేవుడు కూడా ఈయన్ని చాలా ఉన్నతంగా ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, ఎవరు యెహోవాను ఎవరు ఘనపరుస్తారో ఆయన కూడా వారిని ఘనపరుస్తాడు. అంటే దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తుల్ని దేవుడు పరిశీలిస్తాడని, దేవుణ్ణి నిజంగా ఘనపరుస్తున్నాడో లేదో ఆయన పరిశీలించి నిజంగా దేవుణ్ణి ఘనపరిచేవారైతే మనుషుల్ని కూడా దేవుడు ఘనపరుస్తాడు అని. ఒకవేళ దేవుణ్ణి తృణీకరించే వారు ఉంటే మనుషుల్ని కూడా దేవుడు తృణీకరిస్తారు. తృణీకారమే పొందుదురు, ఆయన తృణీకరించరు కానీ తృణీకారం పొందుతారు. దేవుణ్ణి తృణీకరించేటువంటి వారు తృణీకారము పొందుతారు అని చెప్పాడు. అంటే దేవుణ్ణి ఘనపరిచి గౌరవించే విషయంలో దావీదు చాలా గొప్పవాడు. అందుకే దావీదు కోరుకొనకపోయినా ఉన్నతమైన స్థితిని, స్థానాలని దేవుడు అతనికి ఇచ్చాడు. అలాంటి దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తన జీవితంలో తాను దేవుణ్ణి గౌరవిస్తూ చేస్తున్నటువంటి భక్తి లాభాన్ని అపేక్షించి చేయలేదు, కానీ విశ్వాసముతో భక్తి జీవితాన్ని కలిగి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని లేక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలాంటి దావీదు యొక్క జీవితంలో దావీదు కోరుకొనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు తన జీవితంలో చేశాడు. అవి దేవుడు తనకిచ్చినప్పుడు వాటిని గూర్చి ఆశ్చర్యపడిపోయి వాటిని గూర్చి చాలా మరి ధన్యత పొందినంతగా అతడు మరి ఆశ్చర్యపడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ చివరగా ముగించేటప్పుడు ఏమంటాడంటే 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించే ప్రభువా అని అన్నాడు. చూడండి, ఈ మాట చూడండి, అతను అంటున్నాడు నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించండి అని అంటున్నాడు. సాధారణంగా ఆశీర్వాదం అనేటువంటిది మనుషులు కోరుకునేటప్పుడు ఓ మంచి నివాసం కావాలనో లేక పిల్లలకు సంతానం కలగాలను, ఉద్యోగం రావాలను, వ్యాపారంలో లాభాన్ని పొందాలను, వ్యవసాయ రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలను మనుషులు సాధారణంగా కోరుకునేటువంటి విషయాలు ఇవి. కానీ దావీదు భక్తుడు మొదట ఏం కోరుకుంటున్నాడు తెలుసా, దేవా నీ దాసుడు నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించండి అని అన్నాడు. దావీదు కోరుకుంటున్న ఆశీర్వాదం బిల్డింగ్సో లేక ధనమో పదవో ఇవి కాదు. మొదట తాను కోరేది ఏంటంటే, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, నీ దగ్గర ఉండాలి, నా పిల్లలు, నా భార్య, నా పరిసరాలు, నాకున్నటువంటి సమస్తము కూడా నీ సన్నిధిలో ఉండాలి, అలా ఉండినట్లుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. నిజంగా చాలా ఉన్నతమైనటువంటి మాట. సిస్టర్ సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకవేళ అసందర్భమైనటువంటి కొన్ని కార్యాలు ఇక్కడ మనం వారి ద్వారా విన్నా చూచినా కానీ అవి న్యాయబద్ధమైనవి, ఆమెలో ఉన్నటువంటి దైవికమైనటువంటి మంట ఎంత ఉందో సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాం. అసందర్భం అంటే ఒకవేళ యవనస్తుల్ని లేపి ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పడం ఒకవేళ సాక్ష్యానికి అసందర్భం కావచ్చు, కానీ వాస్తవం ఆమెలో ఉన్నటువంటి ఆ కమాండింగ్, ఆ మంట చాలా ఉన్నతమైనది. నేను ఎప్పుడు చూడలేదు అలాగే. సిస్టర్ గారు జస్ట్ మాట్లాడటం వచ్చినప్పుడు వందనాలు నేను చెప్పకపోవడం తప్ప నేను చూడలేదు. బహుశా వారి జీవితాల్లో వచ్చినటువంటి కొన్ని అవాంతరాలు, అభ్యంతరాలు ఇన్ని ఉన్నా బయట వ్యక్తుల ద్వారా ప్రభువులో నుంచి వాటిని బయటికి లాగాలని అనేక మంది ప్రయత్నిస్తూ ఉన్నా, ప్రయత్నాలు చేస్తున్నా, బలమైనటువంటి ప్రయత్నాలే చేసినా
వారు ప్రభువులో నుంచి ఇంచు కూడా పెసకకుండా ఉన్నారు అంటే, ఆమె సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను గ్రహించాను దేవుణ్ణి ఎంతగా పట్టుకున్నారు. అలాంటి బాబు దేవుడు ఎంతగా వారిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరి కూడా అదే చెప్పారు, దేవుణ్ణి మేము నమ్ముకోలేదు కానీ దేవుడే మమ్మల్ని ఆకర్షించుకున్నాడనే వాస్తవం అది. కాబట్టి దేవుని సన్నిధిలో కుటుంబము సంపూర్ణంగా జీవించగలగాలి, అది మొదటి ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం. సాధారణంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరుకునేటువంటి కోరికలు అనేకమైనవి కోరుతాం, రకరకాలైన కోరికలు, ఇహలోక సంబంధమైన. అయితే దావీదు కోరుతున్న కోరిక ఏంటంటే, నా కుటుంబం నిత్యము ముందు నీ సన్నిధిలో నీ ముందు ఉండాలి, నీ ఎదుట కూర్చోవాలి, నీ సన్నిధానం ముందు కూర్చొని నీ మాటల్ని ధ్యానించాలి, నీ సన్నిధిలో నిన్ను ధ్యానించాలి, నీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అది కోరాడు దావీదు గారు. అది కోరిన తర్వాత మళ్ళీ రెండవ మాట ఏమంటున్నాడు అంటే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆల్రెడీ ఆశీర్వాదం అనేది ఒకసారి ఇచ్చేసి సరిపోద్ది కదా. కానీ దావీదు గారు ఏమంటారు, నిత్యము అంటే ఎప్పుడు ఆశీర్వదించబడుతూనే ఉండాలి. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే జీవితకాలంలో సరిపోదా అని అడిగితే, ఆశీర్వాదం అనేది ఒకదానికే ఆపాదించబడితే సరిపోద్దని చెప్పచ్చు, కానీ ఒక్కటి కాదు. మనిషి జీవితంలో జీవితకాలంలో ఎప్పుడూ గడిచిపోయిన వాడు కాదు. ఉద్యోగం వచ్చిందా, దేవుడు ఆశీర్వదించాడు, సరిపోద్దా అది? ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం ఒకసారి ఇస్తే సరిపోద్దా? జీవితకాలంలో జీవితకాలం అంతా కావాలి కదా. కాబట్టి కొనసాగించబడవలసినటువంటి ఆశీర్వాదాలు మనిషి జీవితంలో చాలా ఉన్నాయి. అందుకొరకు అంటున్నాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి అని చెప్పాడు. ఈ రాత్రి సమయాన ఈ మాటలు వింటున్న మనం బహుశా ఈ మాటలు మనకు అక్కర్లేదు అనిపించవచ్చు. ఎందుకంటే మనకున్న ఆశీర్వాదం అంటే ఉన్నత స్థితి, మంచి ఇల్లు, పొలం, ధనం, పిల్లలు, ఆరోగ్యం, అనుభవించడానికి అన్ని సౌకర్యాలు, ఇవన్నీ కలిగి ఉంటే ఇంకెంతకు మించి ఆశీర్వాదం ఏంటి అని మనం అనుకుంటాం. కాబట్టి చెప్పాలి అంటే ఈ మాటలు యంత్రం ద్వారా వింటున్న చాలామందికి కూడా ఆశీర్వాదంతో పని లేకపోవచ్చు. ఎందుకంటే మనకి మంచి ఇల్లు ఉంది, అనుభవించడానికి మనకి మంచి పొలం ఉంది, ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సమాజంలో విలువ ఉంది, మాటకారిగా ఉన్నాం, లేదా అధికారులుగా ఉన్నాం, పరిపాలకులుగా ఉన్నాం, లేదా ఒక మంచి వ్యాపారాన్ని, మంచి వ్యవసాయాన్ని, ఇలా సమాజంలో దేనికి లోటు లేకుండా మనం ఉన్నాం. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటి మాట మనకి అక్కర్లేదు. ఒకవేళ అయినా ఈ రాత్రి ఒక కొత్త ఆశీర్వాదాన్ని, మనుషులందరికీ కూడా కావలసినటువంటి ఆశీర్వాదాన్ని మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. అదేంటో నేను చెప్పి ఈ రాత్రి నేను ముగిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటల్ని గ్రహించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. సాధారణమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే సంతానం కలగడం, సాధారణమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఒక మంచి ఇల్లు ఉండడం, పొలం ఉండడం, ధనం ఉండడం, ఆస్తిపాస్తుల్ని కలిగి ఉండడం, ఆరోగ్యం కలిగి ఉండడం, అన్ని సౌకర్యాలని కలిగి ఉండడం, ఇవన్నీ ఆశీర్వాదం. ఒకవేళ అడపాదడప ఎవరైనా ఎక్కడైనా లేవు అనుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ప్రభువా నాకు ఇల్లు కావాలి, మాకు నివాసం లేదు అని, నాకు సంతానం లేదు, అన్నీ ఉన్నాయి నాకు సంతానం లేదు అని. నిజం, సంతానం లేకపోవడం అనేది ఈ భూమి మీద దంపతులకు చాలా బాధాకరం, అందులోనూ స్త్రీలకు ఇంకా బాధాకరం. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే బైబిల్ దేవుని వాక్య ప్రకారంగానే పురుషులకు తక్కువ ఉండొచ్చు పిల్లలు కలగలేదనే బాధ, కానీ స్త్రీలకు చాలా ఎక్కువ ఉంటుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్లో ఇద్దరు స్త్రీలను గురించి మనం చూడొచ్చు. ఒక ఆమె రాహిల్, ఆమెకు కూడా చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు. అయితే తన భర్త అయిన యాకోబు పిల్లలు లేరు అనేటువంటి బాధ ఎప్పుడు తన జీవితంలో వ్యక్తపరచలేదు, కానీ భార్యయే వెళ్ళి చాలా కోపంతో మాట్లాడింది.
ఏంటి నా పరిస్థితి, పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా అని అన్నది భర్తతో. అంటే తన బాధ అలా ఉంది. అలాగే సమూయేలు గ్రంథంలో హన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉంది, ఆమె కూడా చాలా కాలం పిల్లలు పుట్టలేదు. అయితే పిల్లలు పుట్టకపోయినప్పుడు సాధారణంగా మనుషులు రకరకాలైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. అయితే ఆమె అలాంటి మనుషులు కలిగి ఉన్న అభిప్రాయాలని తెలుసుకున్నదై చాలా బాధపడి వేదనతో రోజు భర్త దగ్గరికి వెళ్ళింది. ఏంటి నా పరిస్థితి, ఇంతేనా పెళ్లి చేసుకున్నా, నా పరిస్థితి ఇంతేనా, పిల్లలు ఏమా నువ్వు అని తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు ఏమన్నాడో తెలుసా, అమ్మా 10 మంది పిల్లల కంటే నేను నీకు గొప్పవాడిని కాదు, విశేషమైన వాడిని కాదు, అయినా నేను నీకేం తక్కువ చేశాను, ఏది కావాలంటే అది ఇస్తున్నాను, ఏది కొనాలంటే అది కొంటున్నాను, నీకేం తక్కువ చేయలేదు కదా, ఎందుకు బాధపడుతున్నా, 10 మంది పిల్లల కంటే నేను గొప్పవాడిని కాదా అని అన్నాడు. అయినా ఆ మాట పిల్లలు లేనటువంటి బాధను తీర్చేటువంటి బాధగా ఏమి మరి తీర్చేటువంటి మాటగా అనిపించలేదు. ఎందుకంటే పిల్లల సంతోషం పిల్లలదే, భర్త సంతోషం భర్తదే. మరొక మాట ఆదికాండంలో అబ్రహాము గారు, ఆయన కూడా దేవుడితోనే మాట్లాడతాడు, ఏమన్నా తెలుసు, అబ్రహాం గారికి చాలా గొప్ప ఆస్తి ఉంది. ఆయన ఇంట్లో 100ల సంఖ్యలో పనివాళ్ళు ఉన్నారు, పాలేర్లు, 100ల సంఖ్యలో పాలేర్లు ఉన్నారు. అంటే ఎంత ఆస్తిపరుడైతే 100ల సంఖ్యలో పాలేర్లు ఉంటారో ఆలోచన చేయండి. దాసదాసీలు అంటే ఆడపాలేర్లు ఉన్నారు, మగ పాలేర్లు కూడా ఉన్నారు. అలాంటి కుటుంబంలో సంతానం లేదు, తను కూడా చాలా బాధపడ్డాడు. బాధపడి బాధపడి దేవుడితో అంటాడు, ఏమిస్తే ఏంటి ప్రభువా, నాకు ఆస్తి ఇచ్చావు, దాసదాసీలు ఉన్నారు, ఏముంటే ఏంటి, నాకు పిల్లలు లేరు, సంతానం లేకపోయినప్పుడు నాకేంటి, నాకు సంతోషం ఏంటి అన్నాడు. అంటే మనిషి జీవితంలో సంపూర్ణమైన సంతోషం, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదానికి సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు అంటే ఆస్తితో పాటు పిల్లలు ఉన్నప్పుడు. పిల్లలు లేకపోయే పిల్లలు ఉన్నప్పుడు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు సంతానం లేకపోతే చాలా బాధ. ఎవరైనా కొత్త వారికి అనిపించినప్పుడు ఏమండి మీకు ఎంత ఆస్తి అని అడగరు, ముందు ఏమడుగుతారు మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. సహజం ఈ మాట. కాబట్టి మనిషి జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని కలిగించేటువంటి స్థితి స్థాయి ఏదంటే సంతానం కూడా. అయితే ప్రియులారా, ఈ రాత్రి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అన్నాడు. దావీదు ఆల్రెడీ అప్పటికి రాజై ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, రాజుకి ఏం కొదువా. రాజు దావీదు రాజుగా పరిపాలిస్తున్న కాలంలో 1 సంవత్సరానికి 1,332 మణుగుల బంగారాన్ని సంపాదించేవాడు. చాలా జాగ్రత్తగా వినాలి, 1 సంవత్సరానికి 1,332 మణుగుల బంగారం సంపాదిస్తూ వచ్చేవాడు. అంటే దావీదుకు ఆశీర్వాదానికి ఏమీ కొదువ లేదు. అయినప్పటికీ దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి అని అన్నాడు. ఏమిటి, మనిషి జీవితంలో సంతృప్తికరమైనటువంటి నివాసాలు, పొలము, ధనం, బలం, బలగము, మరి మరి సమాజంలో ఒక మంచి మాటకారితనం ఇవేనా అని అడిగితే, ఈరోజు కొత్త ఆశీర్వాదం, దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ కొత్త ఆశీర్వాదాన్ని మనం ఆదికాండంలో చూడగలుగుతాం. జాగ్రత్తగా గ్రంథాన్ని మనం తెరిచి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలో మనం ఒక చక్కని మాట చూడగలుగుతాము. 22వ వచనాన్ని చదువుతాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ 7 దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడుట వలన యాకోబు తొడ వసిలేను. చదువు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నేను నిన్ను పోనీయనని. చాలా ఇక్కడ ఒక మాట చూస్తున్నా,
యాకోబు అనేటువంటి మనుషుడు, యాకోబు అనేటువంటి మనుషుడు ఒక రాత్రి, అంటే ఇక్కడ దీని గురించిన సందర్భం అంతా చెప్తే సమయం ఎక్కువవుతుంది, అందుకోసం జాగ్రత్తగా ఈ మాటల్ని గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆ టైం ఎనిమిది పోవేదండి, సమయం దయచేసి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యాకోబు అనేటువంటి మనుషుడు ఈ చరిత్రను చెప్తే సమయం ఎక్కువ అవుతుంది కనుక, యాకోబు అనేటువంటి ఇతడు మేనమామ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. మేనమామ ఇంటి దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తల్లి ఇంటికి రాలేదు. ఎందుకంటే ఒక సందర్భం జరిగింది, అన్నను మోసం చేసి దూరంగా పారిపోయాడు. ఆ దూరంగా పారిపోయిన స్థలమే తన మేనమామ గారి ఇల్లు. 20 సంవత్సరాలు మేనమామ గారి ఇంటి దగ్గరే ఉండి ఈ 20 సంవత్సరాల్లో అతడు మేనమామ దగ్గరే పనిచేశాడు. తన మందల్ని మేపుతూ కాస్తున్నప్పుడు మేనమామ సంవత్సరానికి ఇన్ని అని కొన్ని మందల్ని తనకి ఇవ్వడం వలన 20 సంవత్సరాల్లో చాలా గొప్ప మందలు తనకు వచ్చాయి. గొప్ప ధనవంతుడుగా అక్కడ మారిపోయాడు. ధనవంతుడు అయ్యాడు అని చెప్పడానికి బైబిల్లో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. అవేంటంటే అతనికి దాసీలు ఉన్నారు అని, దాసీలు అంటే ఆడపాలేర్లు ఉన్నారు అని. సాధారణంగా ఒక పాలేరు ఒక కుటుంబంలో ఉన్నారంటే, ఒక పని మనిషి ఉన్నారంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబ స్థాయి ఎంత ఉన్నత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉన్నత స్థాయిలో ఉంటేనే మనుషులకు పనిచేసే వారు అవసరమవుతారు, అయితే వ్యవసాయానికి లేక ఇంటి దగ్గర చేయడానికి అవసరమవుతారు. అయితే యాకోబుకి దాసదాసీలు ఉన్నారు, అంటే మగ పని వాళ్ళు ఉన్నారు, ఆడ పని వాళ్ళు కూడా యాకోబుకు ఉన్నారు. అంటే అతని స్థాయి ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచించవలసిన విషయం. రెండవది, తనకి పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు తన ఇద్దరు భార్యలు అనే మాట కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం బహుభార్యత్వాన్ని ఒప్పుకోదు. ఇందాక మీకు చెప్పినట్టుగా పాత నిబంధన క్రీస్తు పూర్వం జరిగినటువంటి చరిత్రలో అయితే బహుభార్యత్వం కలిగినటువంటి వాళ్ళు కనిపించారు. కానీ క్రీస్తు శకం, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత బహుభార్యత్వాన్ని ఆయన నిషేధించాడు. అప్పుడు నిషేధించాడు, కాకపోతే మనుషులు తమకు అదనంగా తీసుకున్న స్వాతంత్రం వలన దేవుని దృష్టికి అపరాధులైనప్పటికీ వాళ్ళు అలా ప్రవర్తించారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని ఒకే రీతిగా చూచాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మరి పద్ధతిని బట్టి ఒక పురుషునికి ఒక భార్య ఉండాలి, ఒక స్త్రీకి ఒక భర్తే ఉండాలి. అయితే మరి ఇతనికి ఎలా వచ్చారు ఇద్దరు భార్యలు అని అడిగితే, మేనమామ కూతుర్లనే పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఇష్టపడేది చిన్న కూతుర్ని. అయితే అతడు ఏం చేశాడంటే చీకటి మొక్కలో పెద్దదాన్ని పెళ్లి చేశాడు, పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇతని మనసు ఏమో చిన్నదాని మీద ఉండిపోయింది. అది ఆ యొక్క ఆశను తన మేనమామకి వ్యక్తం చేశాడు. నువ్వు నాకు ఇచ్చింది పెద్దదాన్ని చేసావు, నేను ప్రేమించింది, నేను కావాలని కోరుకున్నది చిన్నది అన్నాడు. చిన్నది కూడా నీకు కావాలంటే మరొక 7 సంవత్సరాలు నాకు కొలువు చేయమన్నాడు. చిన్నదాని గురించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ కారణం చేత తన మేనమామ కూతుళ్ళు ఇద్దరిని కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీరు అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం జరిగిన సంఘటన మీతో చెప్పాను. గమనించాలి, అలా జరిగిన తర్వాత తన ఇద్దరు భార్యలను తీసుకొని తన కుమారులను, తమ పిల్లలను కూడా తీసుకొని, గమనించాలి, దీన్ని బట్టి యాకోబుకి బోలెడన్ని మందలు ఉన్నాయి, ఆస్తిపరుడయ్యాడు. రెండవది, యాకోబుకి పిల్లలు ఉన్నారు. మూడవది, యాకోబుకి దాసదాసీలు ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఇంకేం కావాలో చెప్పండి. ఆశీర్వాదం కలిగిన వాడే. అయినప్పటికీ ఇతడు అంటున్నాడు 32:26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని. ఏంటి ఇంకా కావలసిన ఆశీర్వాదం ఏముంది అతనికి, ఆల్రెడీ ఇచ్చాడు కదా అనే ఆలోచన మనకి రావచ్చు. నిజమే, యాకోబుకి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు, దాసదాసీలు, పిల్లలు, ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో మేడలు విద్యలు కోరుకోవడానికి
మేడలు కట్టే టెక్నాలజీ కానీ, మేడలు మిద్దులు కట్టేటువంటి పరిస్థితులు కానీ లేవు. ఎంత ధనవంతులైనా అప్పట్లో వాళ్ళకున్న తెలివి ఒక్కటే గుడారాల్లో జీవిస్తూ వచ్చారు. కాబట్టి ప్రసక్తే లేదు, అతనికి ఆశీర్వాదం అంటే బిల్డింగ్స్ కావాలని కోరుకున్నటువంటిది ఏమీ కాదు. అయితే ప్రియులారా, ఏంటి అతడు కోరుకుంటున్న ఆశీర్వాదం అని అడిగితే గ్రంథంలోనే మనకు కనిపిస్తుంది. ఇతడు 20 సంవత్సరాల క్రితం తన అన్నను మోసం చేసి మేనమామ ఇంటికి వెళ్ళాడు. అయితే 20 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆస్తిగా ఉన్నటువంటి మందల్ని తీసుకున్నాడు, దేవుడు తనకిచ్చిన పిల్లల్ని తీసుకొని తిరిగి 20 సంవత్సరాల తర్వాత వదిలిపెట్టి వచ్చినటువంటి తన సొంత ఊరికి ప్రయాణమై వస్తున్నాడు. అయితే మధ్య దారిలో కొంతమంది మనుషులు, దూతలు వచ్చి అతనితో ఇలా చెప్పారు, ఇప్పుడే మేము మీ ఊరికి వెళ్ళొస్తున్నాం, మీ అన్న చాలా కోపంతో ఉన్నాడు నీ మీద, 400 మంది మనుషులను తీసుకొని నిన్ను చంపడానికి కత్తి కట్టి వస్తున్నాడు, ఎందుకంటే నువ్వు వస్తున్నావనే సమాచారం తెలిసింది. 20 సంవత్సరాల క్రితం నువ్వు చేసిన మోసం తన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా దాన్ని తీర్చుకోలేనటువంటి మోసం చేశాడు, కాబట్టి మీ అన్న నీ మీదకి కత్తి కట్టి 400 మంది మనుషులను తీసుకుని వస్తున్నాడు అని అన్నాడు. ఆ మాటకి భయపడిపోయి, ప్రియమైన వల్ల ఆ మాటకి భయపడిపోయి అతడు ఎబ్బోకు అనేటువంటి ఒక రేవు, ఒక నది, ఒక ఏరు దగ్గర అతడు ఆగిపోయి తన భార్య, పిల్లల్ని, మందలని, పని వాళ్ళని అందరినీ కూడా ఆ రేవు దాటించి, మీరు నడుస్తూ ఉండండి, నేను తర్వాత వస్తానని. అప్పుడు అతడు దేవుడి దగ్గర ఉండిపోయి దేవుని సన్నిధిలో ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తను ప్రార్థన చేసేటప్పుడు అందులో ఒక విచిత్రమైన సంఘటన, ఒక నరుడు తెల్లవారే వరకు తనతో పోరాడుతూ ఉన్నాడు అని చెప్పాడు. వాస్తవంగా నరుడు కాదు, అక్కడ దేవునితో పోరాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి, ప్రార్థనలో దేవుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకున్నటువంటి యాకోబు అంటున్న మాట ఏమిటంటే, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను అని అన్నాడు. యాకోబుని అడుగుదాం, నీకు బుర్రలేదా యాకోబు, అంత ఆశీర్వాదం నీకుంటే ఇంకా ఆశీర్వాదం అంటావేంటి అని అడిగితే యాకోబు ఒక మాట చెప్తాడు. అదేంటో తెలుసా, నేను కోరుకుంటున్న ఆశీర్వాదం ఇహలోక సంబంధమైనవి కాదు, నేను కోరుకుంటున్నటువంటి ఆశీర్వాదం ఒట్లు లేకపోతే ఈ ఆవులు లేదా ఈ మందలు, ఈ ఇండ్లు లేక పిల్లలు, ఇటువంటి దానికి సంబంధించింది కాదు, ఆహారానికి సంబంధించింది కాదు, మరి ఏంటి అని అడిగితే నా ముందు మరణం నిలబడింది, నా అన్న నన్ను చంపడానికి కత్తి కట్టి వస్తున్నాడు, నా ముందు నిలబడినటువంటి మరణము నుండి నేను బయటికి తొలగిపోవడమే ఈరోజు నాకు ఆశీర్వాదం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. జాగ్రత్త గమనించాలి, యాకోబుకు కావాలని కోరుకుంటున్నటువంటి ఆశీర్వాదం ప్రపంచంలో ఎవరు బహుశా అడిగి ఉండరు, యాకోబు ఒక్కడే అడుగుతున్నాడు. ఇది స్పెషల్గా కనబడుతున్నటువంటి ఆశీర్వాదం. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను, ఎందుకు నీకు ఆశీర్వాదం లేదా అని అడిగితే నా ముందున్న మరణం నుండి నేను తప్పించబడమే నాకు ఆశీర్వాదం అని చెప్పాడు. ఇంతవరకు జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఒక సంగతి మనం తెలుసుకోవాలి. ప్రియుల, యాకోబు ముందే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 800 కోట్ల మంది మనుషుల ముందు ఒక మరణం నిలబడింది. ఆ మరణాన్ని గురించి అందరికీ తెలియదు. ఒక సంగతి తెలియవచ్చు, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. ఇది తెలియకపోవడం ఏంటి, అందరికీ చావు ఉంది అనే సంగతి తెలిసి ఉండొచ్చు. కానీ నేను మాట్లాడుతున్నటువంటి చావు దాని గురించి కాదు. బైబిల్ ఒక మాట చెప్తుంది, రోమపత్రిక 6:23 ఓ చక్కని మాట, అపోస్తలుడైన పౌలు గారు ప్రపంచమంతటికి తెలియబడేటట్లుగా అందరిని గురించి చెప్పబడినటువంటి మాట కనిపిస్తుంది. ఎలా అనగా, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చెప్పాడు. వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, గ్రామస్తులరా, నేను ఒక 10:15 ముగించబోతున్నాను. ముగించే ముందు ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని కోరుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులందరి ముందు ఉన్నటువంటి ఒక మరణాన్ని గురించి చెప్తున్నాడు. అదేమిటంటే, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని అన్నాడు. మరణము అన్నాడు కాబట్టి ప్రపంచమంతటికీ తెలిసిన మరణం ఒకటే, అదేంటంటే
ఈ జీవితాన్ని ముగించడం. ఇదే మరణం అని మనుషులు అనుకుంటున్నారు. కాదు, ఇది శరీరానికి సంబంధించినటువంటి మరణం. మనిషిలో మూడు కలిపి మిళితమై ఒక మనిషిగా కనిపిస్తున్నాడు. అది మనం బాగా గ్రహించాలి. ఒకటి శరీరం, అందరికీ కనిపిస్తుంది. రెండు ప్రాణం, మూడు ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడింటి కలయికే ఒక మనుషుడు. ఈ మూడింటిలో ఏది విడిపోయినా ఆ మనిషి భూమి మీద మనిషిగా ఉండడు. ఆ మనిషి శవంగా మారిపోతాడు, ఆ మనిషి కూడిదైపోతాడు, లేదా ఆ మనిషి మట్టి అయిపోతాడు. జాగ్రత్తగా గమనించాలి. అయితే మనిషి యొక్క జీవితము ఈ మూడింటితో మిళితమై భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఇక్కడ నేల మీద ఉన్న మనుషుడు నింగికి ఎగిరి ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని కూడా వెలికి తీసి పట్టుకోగలిగినంత జ్ఞానం గల వాడుగా మనుషుడు జీవిస్తున్నాడు. అయితే ఇలాంటి మనిషికి సాధారణమైనటువంటి మరణం ఏంటంటే శరీరానికి సంబంధించింది. ఈ మరణం ద్వారా మనిషి మట్టిలోనికి వెళ్ళిపోతాడు. అయితే శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి ఒకటి ఉంది, మూడింటిలో ఒకటి ఆత్మ. ఇది అందరిలో ఉంది. భారతదేశంలో ఉన్న మనుషుల్లో, మరొక దేశంలో ఉన్న మనుషుల్లో, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిలో ఆత్మ అనేటువంటిది ఉంది. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నరునిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అని రాశాడు. అంటే ప్రియులారా, ఆత్మని దేవుడే పెట్టాడు మనిషి శరీరంలో. కాబట్టి దేవుడే పెట్టినటువంటి ఈ ఆత్మను గురించి గ్రంథం మరొక చోట రాస్తాడు. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరితే ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అని అన్నాడు. ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి. మనిషిలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టాడు అనే మాట సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు చెప్తే, అదే సొలొమోను భక్తుడు మరొక గ్రంథాన్ని రచిస్తూ దాని యొక్క అంతిమ స్థితిని గురించి మాట్లాడుతూ, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది, అయితే ఆత్మ దాన్ని దయచేసిన, అంటే దాన్ని ఇచ్చినటువంటి దేవుడి దగ్గరికి మరలా పోతుంది అని చెప్పాడు. ఇక్కడ బాగా గ్రహించవలసినటువంటి మాట, అంటే మనిషిలో ఉన్న ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టాడు. దేవుడు అనగానే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రకరకాలైన అభిప్రాయాలని కలిగి తమకు నచ్చినటువంటి వ్యక్తిని దేవుడిగా చేసుకొని సంతృప్తి పడుతూ జీవిస్తున్నారు. ఆ ప్రియులారా గమనించాలి, ఆత్మను పెట్టినటువంటి దేవుని గురించి వాక్యం ఏమంటుందంటే, ఈ ఆత్మను దేవుడు పెట్టాడు, అయితే మరణం ద్వారా ఈ ఆత్మ తిరిగి శరీరాన్ని విడిచి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి మరలా వెళ్ళిపోవలసి ఉంది అని చెప్పాడు. అయితే ఒక సత్యాన్ని మనం గ్రహించవలసింది ఏంటంటే, భూమి మీదకి తల్లి గర్భము ద్వారా వచ్చినటువంటి మనం తిరిగి మరణము అనే ఈ శరీర మరణము అనే దాని ద్వారా మరలా దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోయేటప్పుడు మధ్యకాలంలో జీవించిన జీవితం ఉంది. ఈ జీవితంలో మనుషుడు చాలా రకాలైనటువంటి కార్యాలతో అపవిత్రుడవుతాడు. పవిత్రత లేనివాడుగా, యథార్థత లేనివాడుగా, ఒక మాటలో చెప్పాలంటే పాపిగా మారిపోతాడు. అందుకోసం పాపిగా మారినటువంటి ప్రతి వ్యక్తి గురించి చెప్తున్న మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణం అని అన్నాడు. ఆ మరణం అందరూ చనిపోయేటువంటి శరీర మరణం కాదు, ఇది ఆత్మకు సంబంధించినటువంటి మరణం. ఇందాక మనం చెప్పుకున్నామే, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే ఆత్మ ఉందే, ఆ ఆత్మకు పొందేటువంటి మరణం. ఆ ఆత్మ పొందే మరణం ఎలాంటిది అని అడిగితే ప్రియులారా గమనించాలి, మరణము అని అంటే మరలా ఎప్పుడు కూడా కనిపించరు. ఇక్కడ నాన్నగారు, పెద్దలు, ఈ కుటుంబ యజమానులు మాసనిగా వారు మరణించారు కొన్ని నెలల క్రితం. మరలా అప్పటి నుంచి మనకు కనిపించలేదు, చూద్దామన్నా కనిపించరు. ఒకవేళ కలలో కొన్ని సందర్భాల్లో కనిపించవచ్చు, అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే ఆయన చనిపోయారు, ఇక మరలా కనిపించరు, ఇక మరలా ఆయన్ని చూడం ఈ భూమి మీద ఉన్నంత కాలం. మనుషులు ఎవరైనా అంతే, గొప్పవారైనా కొద్దివారైనా ఎవరైనా అంతే. అయితే ప్రియమైన వారు, ఆత్మ ఉందే ఆత్మకు మరణం అన్నాడు. మరణము అంటే శరీరము మాసరి గారు చనిపోయి ఎలా కనిపించలేదో అలాంటి మరణమే ఆత్మకు ఉంటుందని తలంచకూడదు. అలాంటి మరణం కాదు, ఆత్మకుండే మరణాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తారు.
అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాట బైబిల్లో చెప్పాడు. ఇవన్నీ వివరించడానికి సమయం కాదు కనుక గ్రంథంలో ఉన్న విషయాన్ని బట్టే మీతో మాట్లాడుతున్నా. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. పురుగు అనే దాన్ని గ్రంథంలో దేనికి ఆ మాటను ఉపయోగించాడంటే మనిషిలో ఉన్న ఆత్మను గురించి మాట్లాడడానికి ఈ ఆత్మని పురుగు అని చెప్పాడు. అంటే ఆత్మ అనే దానికి ఎప్పుడూ చావులేదు, ఉంటే భూమి మీద ఉంటే శరీరంలో ఉంటుంది. ఒకవేళ శరీరానికి మరణం వస్తే తిరిగి విడిపోయి దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళుతుంది. దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద జీవించిన ఈ జీవిత కాలం అంతటికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని పొందటానికి ఒకరోజు ఈ ఆత్మ దేవుని ముందు నిలబడాలని బైబిల్ చెప్తుంది. అందుకే అంటున్నాడు పాపము వలన వచ్చు జీతం మరణము అని అంటున్నాడు. అంటే మనిషి తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి మరణించే వరకు ఉన్న ఈ మధ్యకాలంలో జీవించిన జీవితంలో మనిషి మాట ద్వారా, క్రియల ద్వారా, తన నడవడిక ద్వారా, తన చేసే పనుల ద్వారా అపవిత్రుడవుతున్నాడు. మాటల ద్వారా, పనుల ద్వారా మనుషుడు అపవిత్రుడవుతున్నాడు, పవిత్రత లేనివాడుగా మారిపోతున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా పాపి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనకు అర్థం కావాలంటే మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:8 మనం చదువుకుంటే కనుక ఈ భూమి మీద పాపము చేయనటువంటి వ్యక్తి ఎవరూ లేరని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. మనము పాపము లేని వారం అని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసం చేసుకుంటాం అని అన్నాడు. సాధారణంగా ఈ ప్రపంచంలో ఒక మనిషి ఇంకొక మనిషిని మోసం చేయడం చూస్తాం, కానీ ఎవరికి వారే మోసపోవడం చూడం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనకి మనమే మోసం ఎలా తెచ్చుకుంటాం అని అడిగితే నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేను యథార్థంగా జీవించను, నేను ఎవరిది తినలేదు, నేను ఎవరికి పెట్టకపోయినా ఎవరిది తినలేదు. ఒకవేళ కొన్నిసార్లు నాదైనా ఎవరైనా తిన్నారేమో, కానీ ఎవరికి ఎవరిది కూడా నేను తినలేదు అన్యాయంగా, కాబట్టి నేను ఏం తప్పు చేయలేదు అనడానికి ఛాన్స్ లేదు అతను. మనిషి ఒకవేళ ఒక కోణంలో తప్పు చేయలేదేమో, మరొక కోణంలో మనిషి తప్పు చేశాడు. మాట ద్వారా తప్పు చేసి ఉంటావు, మాట ద్వారా పాపము చేసి ఉంటావు. మనిషి శరీరంలోనికి జీవిత కాలంలో పాపముగా మారిపోవడానికి ఏదో ఒక సందర్భం మనిషి జీవితంలో ఉంది. అందుకే భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా పాపి అని చెప్తాడు. ఇలాంటి పాపి అయినటువంటి మనుషునికి పాపము ద్వారా ప్రతిఫలం అందక జీతము అని అంటాడు. పాపము ద్వారా వచ్చే ప్రతిఫలమైన ఆ జీతానికి మరణం అన్నాడు. ఆ మరణాన్నే నిత్య నరకము అని చెప్పాడు. నరకాగ్ని కుండంలో కాలిపోయేటువంటి పరిస్థితి అని చెప్పాడు. రాత్రి సమయాన నేను ముగిస్తున్నాను ప్రియులను. అలాంటి మరణం నుండి తప్పించబడేటువంటి పరిస్థితిని ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి మనుషుడు కూడా, మరణం నుండి తప్పించబడే పరిస్థితిని మనుషుడు ఆశ్రయించాలి. అది ఎవరు తప్పిస్తారు అని అడిగితే చదువుకున్న వాక్య భాగంలోనే కనిపించింది. అదేమిటంటే మరి పాపం వలన వచ్చు జీతం మరణం అయితే మరి దేవుని కృపావరం ఏంటంటే, దేవుడి కృప ద్వారా మనుషులకు వచ్చినటువంటి ఆ వరం ఏమిటంటే క్రీస్తు యేసు నందు నిత్య జీవం ఉంది, పాపము నుండి విడిపించబడే స్థితి ఉంది, పాపము నుండి తప్పించబడి మన మరణం తర్వాత నిత్య జీవానికి అంటే స్వర్గానికి అమరత్వం కలిగినటువంటి స్థలానికి వెళ్ళగలిగే ఆ స్థితి ఉంది, దాన్ని యేసుక్రీస్తు ద్వారానే పొందగలం అని గ్రంథం చెప్తుంది. రాత్రి సమయం అందు ప్రియులరా, ఒకవేళ మనకి మంచి మంచి ఆశీర్వాదాలు ఉండొచ్చు, మన స్థితి మంచిదిగా ఉండొచ్చు, ఆశీర్వాదంతో మనకి పని లేదని అనుకోవచ్చు, కానీ యాకోబు భక్తుడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనేను అని అన్నాడే, ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా, తన ముందున్న మరణం నుండి తప్పించబడడం అని మనం తెలుసుకున్నాం. యాకోబే కాదు, ఈరోజు మనలో చాలామంది ఈ మాటలు వింటున్న గ్రామంలో అక్కడక్కడ ఉండి వింటున్న మన ముందు కూడా ఒక మరణం ఉంది. ఆ మరణం ఏంటో తెలుసా, పాపము ద్వారా వచ్చేటువంటి మరణం. దాని నుండి తప్పించబడాలి. దాని నుండి తప్పించబడటానికి ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో పైకెత్తబడ్డాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన దేవుడిగా పరిగణించబడ్డాడు, ఆయన ఒక పుణ్యపురుషుడిగా, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, మహానుభావుడిగా పరిగణించబడ్డాడు. ఈ ప్రపంచంలో
ఏ కోణంలో యేసుక్రీస్తుని గురించి మనం చూచుకున్నా ఆయన ఉన్నతుడే, ఆయన పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన్ని ఆశ్రయిస్తేనే తప్ప మనుషుని ముందున్నటువంటి పాపము వలన వచ్చే జీతమైన మరణం నుండి ఏ మనుషుడు తప్పించబడడు. కాబట్టి రాత్రి సమయాన యేసుక్రీస్తుని ఏదో ఎవరో ఎవరికో సంబంధించినటువంటి వ్యక్తిగా మనము త్రోసిపుచ్చక మన పాపముల నుండి మనల్ని విడిపించి మనకు స్వర్గాన్ని ప్రాప్తించేవాడు అనే సంగతిని మనకు గుర్తిరిగి యేసుక్రీస్తుని మనం ఆశ్రయించడం చాలా మంచిది. ఈ జీవితం తర్వాత జీవించబోయే జీవితాన్ని, స్వర్గంలో జీవించే జీవితాన్ని ఆయన మాత్రమే ఇస్తాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గాన్ని, దానికి నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా స్వర్గానికి చేరుకోలేడు, నిత్య జీవాన్ని పొందలేడు అని స్పష్టంగా చెప్పాడు. ఈ రాత్రి సమయాన ఈ మాటలు విన్నటువంటి మనం, మన జీవితంలో అన్నిటికన్నీ ఉన్నాయేమో కానీ మన ముందున్నటువంటి మరణం నుండి మనం తప్పించబడే స్థితిని, ప్రయత్నాన్ని చేయలేదేమో, యేసుక్రీస్తు ద్వారా అది సాధ్యం అని చెప్పడానికి ఈ రాత్రి మేము సంతోషిస్తున్నాం. ఒకవేళ ఈ మాటలతో మీకు సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఇచ్చాము అని చెప్పట్లే, ఇంకా ఉన్నతమైన సమాచారం ఉంది. ఆ సమాచారం తెలుసుకుంటే బహుశా ఏడుస్తామేమో, కన్నీళ్ళు విడుస్తామేమో. అందుకు సమాచారం తెలుసుకోవాలి అంటే కనుక ఈ రాత్రి ఒక సంగతి మీకు తెలియజేస్తున్న చివరిగా, అదేమిటంటే ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి దైవజనులు రెవరెండ్ కఫూర్ అయ్య గారు, ఆయన కూడా ఇదే పనిని చేస్తున్నారు. యేసుక్రీస్తుని అనేక మందికి పరిచయం చేస్తున్నారు. ఒకవేళ క్రీస్తుని గురించి ఆయా విధాలైనటువంటి అభిప్రాయాల్ని పెట్టుకుని దూరంగా ఉండి స్వర్గానికి సంబంధించినటువంటి మరి ఏవేవో నమ్మకాలను కలిగి ఇలా ఉంటే సరిపోతుంది అని అనుకున్నామేమో, కానీ ఈరోజు మనందరి ముందు మరణం ఉందనే సంగతి తెలుసుకున్నాం. కానీ దానికి సంబంధించినటువంటి పుట్టుపూర్వత్రాలు ఏమిటో మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే కఫూర్ గారిని అడగండి, ఆయన కూడా ఈ పని చేస్తున్నారు. ఇంకా లేఖనానుసారంగా అనేక సంగతులను మీకు చెప్తారు. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఒక చోట సంఘంగా కూడి. ఆయన అడిగితే ఇంకా మరిన్ని విషయాలు ఆయన మనతో చెప్పగలుగుతారు. ఈ రాత్రి మేము ఇచ్చిన సమాచారం పూర్తి కాదు, మరింత సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకోండి. దేవునిలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందండి. దేవుని ద్వారా శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదం మీ మీ కుటుంబాల్లో మీ ఉన్నతమైన జీవితాలకి దేవుడు అనుగ్రహించాలని, మీ జీవితాల్లో ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి స్థితిని, ఒకవేళ మీ కుటుంబంలో మీ పిల్లలు ఒకవేళ చదువుతూ ఉంటే ఉన్నతమైనటువంటి మంచి భవిష్యత్తుల కొరకు ప్రార్థన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దైవజనులు సిద్ధంగా ఉన్నారు. రాత్రి మరి జరిగినటువంటి కూడిక ద్వారా మేము మిమ్మల్ని మరి కోరుతున్నటువంటిది యేసు ఎవరో, యేసు క్రీస్తు ద్వారా వచ్చేది ఏమిటో మీరు తెలుసుకొని ఆ ప్రకారంగా ముందుకు కొనసాగాలని మరి తెలియజేస్తూ, ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసినటువంటి దానికి ప్రతిగా మరి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను, ఉపకారములను బట్టి దేవుని స్తుతిస్తూ మరిన్ని ఉన్నతమైన కార్యాలు ఈ కుటుంబంలో చేయాలని, బిడ్డల్లో చేయాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గారు ఆమె సమయంలో దేవుని యొక్క మాటలు అందించిన దేవుని సేవకులు కృపావరం గారికి, ఈ కుటుంబం తరఫున, సంఘం తరఫున, సేవకుల తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తాడని, ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుని పట్టుకోవటం అని ఈరోజు తెలియపరిచారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సంస్థానికి సేవకులు కపూర్ గారు వందన సమర్పణ చేస్తారు. మనం చివరి ప్రార్థన చేసుకుని ప్రార్థన కూడా ముగించుకుందాం. దేవలస్థులైనటువంటి వారు భోజనాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా సిద్ధపరచడానికి తెలియపరుస్తారు. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు అందరికీ ప్రార్థనమైన వందనాలు. కూడిక ముగింపులోకి వచ్చింది. దయచేసి మీ అందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దేవుని యొక్క సేవకులు ప్రార్థించగా బలహారంగా పరిగణించి ఆ భోజనాన్ని మీరు స్వీకరించండి, భోజనం చేసి వెళ్ళండి. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ భోజనం చేసి
వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆశీర్వాదం అంటే ఎలోకంలో ఉన్నతమైన స్థితిగతులను మాత్రమే కలిగి ఉండడం కాదని, ఆశీర్వాదం అంటే శాపం నుండి విడుదల పొందడం, ఆశీర్వాదం అంటే నిత్య నరకాగ్ని నుండి విడుదల పొందడం, ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యానికి స్వర్గానికి ప్రాప్తం చేకూర్చబడడం అని మీ వాక్యంలో తెలియజేస్తారు. ఆశీర్వాదం పొందడానికి, శాపం నుంచి విమోచన పొందడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడడానికి ప్రభు ఒక ప్రణాళికని వాక్యంలో సిద్ధం చేశారు. ఆ కారణాన ప్రభుని యొక్క రక్షణను ప్రజలకు అనుగ్రహించారు. మా తండ్రి వందనాలు. నీ సేవకుడిని నిలబెట్టుకుని అత్యద్భుతంగా నీ యొక్క మాటలను మాట్లాడారు ప్రభు. యేసు క్రీస్తు వలనైన విశ్వాసం, యేసు క్రీస్తు ద్వారానైన రక్షణ మా యొక్క జీవితాల్లో నిత్యమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, వాడబారని ఆశీర్వాదం, నిత్య జీవానికి నడిపించే ఆశీర్వాదంగా ఉండేటందుకు ప్రభు మీరు